కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మణుగూరులోని కాంగ్రెస్ నేతల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసి తీరుతుందని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666-5111-37, 9000-000-4357. కేసీఆర్ మంత్రిగా అవసరం వచ్చినప్పుడల్లా ఒక పాత్రికేయులు, అవసరం వచ్చినప్పుడల్లా ఒక పాత్రికేయులు. 5 సంవత్సరాలు తీసుకుంటా పోతే మీ వడ్డీకే సరిపోద్ది. అందుకని ఆయన కాదు, రిజర్వ్ బ్యాంక్ తోటి ఇతర సంస్థలతోటి నేను సంప్రదింపులు చేస్తాను. భగవంతుడి దయవల్లా స్వాతంత్ర దినోత్సవం లోపలనే 2 లక్షల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్ లో చేపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాను. అంతేకాదు, నష్టపరిహారం పంటలు నష్టపోతే గతంలో ఇన్సూరెన్స్ వచ్చేది. ఇన్సూరెన్స్ ఉండాలంటే ఆ రైతుల ప్రీమియం మనమే కట్టాలి. అది 3000 కోట్ల, 4000 కోట్ల, 5000 కోట్ల ఎంతైతే అది ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వమే కట్టి మీ ప్రతి పంటకి ప్రతి ఎకరానికి భరోసా ఉండేటటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మాట్లాడుతున్నాం. ఈ నియోజకవర్గానికి ఎంపిక చేసినప్పుడు గ్యాస్ కనెక్షన్తో సహా అన్ని కూడా మీకు అందించారు. ట్రైన్ కూడా మణుగూరు ట్రైన్ నేను వచ్చినాకనే మీ మణుగూరు సికింద్రాబాద్ వేసింది. దాని తర్వాత మీ హాస్పిటల్ కూడా నేనే తీసుకొచ్చాను. మీ ప్రజలని ఆఫీస్ కూడా నేనే తెచ్చాను. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా నేను రోడ్లన్నీ నేనే చేశాను. ఇళ్ళతో కుండాలా కుండాలట్టు బస్తా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడే చేశాము. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇంతకుముందు ఉపాయమైన చెప్పినట్టు, ప్రతి ఒక్కరి బ్రహ్మన్న చెప్పినట్టు నేను తప్పకుండా డెవలప్